డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గళమెతిన ఆశా కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తోందని అన్నారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైద్య రంగంలో అన్ని పనులు తనతోనే చేయిస్తూ చాలీ చాలని జీతాలు ఇస్తూ మా న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే ఆశా వర్కర్లు అడ్డుకుని కాకీలతో కర్కశంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ, మా నాయకులను విడుదల చేయాలంటూ వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం మండలంలో ఉన్న ఆశాలో నాయకురాలనండి, మరి మేము చెలో విజయవాడ 8వ తారీఖు నిన్న దినాన మేము ప్రయాణమై వెళ్తుండగా మరి అక్రమ అరెస్టులు చేశారు. అక్రమ అరెస్టులు చేసి నిన్న కాకుండా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మేము ఎవరిని చంపడానికి వెళ్తా లేదు. మేము దేశ ద్రోహులు కాదు, టెర్రరిస్టులు అంటే అంతకంటే కాదు. మా న్యాయమైన డిమాండ్ల కొరకు మేము వెళుతుంటే శాంతియుతంగా చేసి వద్దారనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆశాల్ని దుర్మార్గంగా ఈడ్చివేసి ఎక్కడికక్కడ స్టేషన్లో పెట్టి ఎప్పటి వరకు అనేక మంది ఆశాలు ఎక్కడున్నారో ఎప్పటి వరకు తెలియలేదు. అలాగే మా నాయకుల్ని చర్చిలుగాని పిలిపించి అన్యాయంగా అరెస్టులు చేసి మా నాయకులు విడుదల చేయకుండా ఎప్పటి వరకు ఎక్కడున్నారో తెలియకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు డివార్మింగ్ డే ప్రతి జిల్లాలో జరుగుతుంది. ఈ నేషనల్ ప్రోగ్రాన్ని మేము బాయ్కాట్ చేసి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మండలాల్లోనూ జిల్లాల్లోనూ భారీ ఎత్తున ఆశా వర్కర్లందరూ ఎంఆర్ఓ గారి ఆఫీసుల ముందు ఇలాగ ధర్నా చేయడానికి పైన మా నాయకత్వం పిలుపునిచ్చింది. అందుకనికినే ఈరోజు మేము విధులను బహిష్కరించి మేము ఇలాగ రావడం జరిగింది. అయితే కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఆశా వర్కర్లు తమ కుటుంబం ఏమైపోతుందో లెక్క చేయకుండా ప్రజలను కాపాడే నిమిత్తంలో అనేక ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి వారికి అనేక సందర్భాలుగా సహాయం చేశారు. కానీ చనిపోయిన ఆశా వర్కర్కి ఇప్పటికి ఇంకా ఏమీ ఇవ్వకుండా చనిపోయిన ఆశా వర్కర్ ఇంట్లో వాళ్ళకి తన పోస్ట్ ఇమ్మని అడిగాము, ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దొన్నపోత మీద వర్షం పడినట్లుగా ఈ ప్రభుత్వం ఉంది. మళ్ళీ మమ్మల్ని అనేక యాప్లతో ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కాకుండా ఒక ఆశా వర్కరు పక్కకు తప్పించుకుని వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ ఒక లేడీ అని చూడకుండా చీరలాగి పక్కకు గెంటి అలాగే తన్ని వ్యాన్లోకి గెంటడం ఎంత సిగ్గుచేటు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఆడవాళ్ళు నడి రోడ్డు మీద ఒంటరిగా అర్ధరాత్రి వెళ్తే అప్పుడే స్వతంత్రం అన్నారు. ఈరోజు ఆడదానికి ఆడదే శత్రువు అని ఆవిడ ఒక కానిస్టేబుల్, ఒక ఆడావిడి అంత సిగ్గుచేటు పని మేము ఎక్కడా చూడలేదు. దాన్ని ఖండిస్తూ మా నాయకులు విడుదల చేయాలి. మాకు మేము ఎప్పుడైతే మేము మా విధుల నుండి తప్పుకుంటాము, రిటైర్మెంట్ 62 సంవత్సరాల వరకు మాకు విధుల్లో తీసుకోవాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అలాగే మళ్ళీ యాప్లో అనేక విధాలుగా యాప్లు వేసి మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. మాకు తెలియదండి ఆన్లైన్ వర్క్ రాదండి అంటే ఆ రోజు ఏం చెప్పారు, అటు వెళ్ళి ఇటు రావాలమ్మా, మీరు గర్భవతుల్ని బాలింతలను చూసుకుంటే చాలు, పొయ్యి మీద అన్నం పెట్టుకుని 2 వీధులే కదా మీరు చేసేది, చదవడం రాయడం కలిగితే చాలు అన్నారు. అలాంటి ప్రభుత్వం ఈరోజు ఆశా వర్కర్లో ఆన్లైన్ వర్క్ చేయకపోతే తీసేస్తామని బెదిరిస్తాం. మీ తాటాకు చప్పులకి ఇక్కడ అళ్ళిపోయి బెదిరిపోయే ఏ ఆశా వర్కరు కూడా లేదు. ఇవి మీరు కానీ మా న్యాయమైన డిమాండ్స్ మీరు త్వరలో మాకు ఏదో ఒకటి మాట చెప్పకపోతే మా నాయకుల్ని విడుదల చేయకపోతే రికార్డులు మాకు రికార్డులు ఇస్తారు. అనవసరమైన ఖర్చు పెట్టి ప్రాణాలు పోయినా లెక్క చేయని ఆశా వర్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకంత చిన్న చూప. మీరే కానీ
మేమే కానీ వీధుల్లోకి వెళ్లకుండా ఉంటే మరలా రాబోతుంది ఏంటి పల్స్ పోలియో కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మేమెవరు అటెండ్ అవ్వం. నేషనల్ ప్రోగ్రాం మేమేమి చెయ్యం. మీరే ప్రజలు మాన ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం జరిగిస్తారా? 10,000 రూపాయలు మేము సరిపెట్టుకుంటాం, కానీ ఆశ ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర వస్తువులు. 10,000 రూపాయలకి ఆశా వర్కరు భర్త చనిపోతే ఏమి పెన్షన్ లేవా? మేము అన్య మేము చేసేసి మీకు అంత వర్క్ చేసేసి రిటైర్మెంట్లో చేతులు ముడుచుకుని మేము గడ్డి తినమంటారా? ఆలోచించండి, అనేక విధాలుగా మమ్మల్ని హింసిస్తున్నారా? మేము రిటైర్మెంట్ అయ్యానికి ఇవన్నీ ఇవ్వాలి. అలాగే కోవిడ్ సమయంలో మరణించిన ఆశా వర్కర్కి ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ఇవ్వాలి. ఆశా వర్కర్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వాలి. ఎందుకంటే 10,000 రూపాయలతో 5,000 అద్దె కట్టుకుంటున్నా, 5,000 మేము తింటామా? దీనికి మీరు స్పందించి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మా న్యాయం మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మీరు మాకు న్యాయం చేసే వరకు మా న్యాయమైన పోరాటం. ఇంకా సిఐటి యూనియన్లో ఎంతమంది అనుబంధం ఉన్నారో అందరితో కలిపి భారీ ఎత్తున ప్రతి రాష్ట్రాల్లో మండలాల్లో జిల్లాల్లో ఇదే జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు రేపు కూడా ఇలాగే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు మేము ఇలాగే న్యాయ పోరాటం చేస్తాం. మా నాయకులను విడుదల చేసేంత వరకు అని తెలియజేసుకుంటాం.